ఏంటత్త అట్లా మాట్లాడుతున్నావేంటి మరి నాకు అన్యాయం జరగలేదా పెళ్ళి చేస్తానని చెప్పి ఇదిగో ఈ రాజు ఈ అమ్మాయి గారిని పట్టుకొని రాలేదా ఈ అమ్మాయి గారిని పట్టుకొని రావటం వల్లే కదా నాకు అన్యాయం జరిగింది ముందుగా నా గోస ఇదిగో ఈ అమ్మాయి గారికే తగులుతుంది ఎందుకంటే నా గోస ఇంత అంత లేదు కాబట్టి అని రేణుక అనగానే ఏంటి రేణుక ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి గారిని ఏమంటున్నావు ఆ ఏమంది ఉన్నది ఉన్నట్టే అంది అందులో తప్పేముంది అని కోపంగా అంటూ ఉంటే అవును రాజు మరి నువ్వు నాకు అన్యాయం చేయలేదా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం ఆగిపోయింది అయినా ఇవన్నీ ఎందుకు పందుడు గారు రేపు ముహూర్తం ఎన్ని గంటలకి రేపు బేషుగ్గా ఉందమ్మా రేపు ముహూర్తం పెట్టుకోవచ్చు ఇక మీరు వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళుండ్రీ అని అనగానే ఇక అందరూ పైకి వెళుతూ ఉంటే రూప మాత్రం రేణుకను తీసుకెళ్తూ ఉంటుంది అసలు ఎందుకు రేణుక నా మీద కోపంతో ఎందుకు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు చేయలేదా నువ్వు రాజును పెళ్లి చేసుకుని రాలేదా ఆయన నిజమో కాదో తెలియాలి కదా ఎందుకు రేణుక వాళ్ళు ఎంత ఇష్టపడ్డారో నీకు బాగా తెలుసు కదా కానీ నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నానా వాళ్ళు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు అలా అని నీ పెళ్ళి జరగలేదని మీ అన్నయ్య జీవితం కూడా అలాగే నాశనం చేస్తావా వరలక్ష్మి లేకుండా మల్లేష్ ఉండలేడు మల్లేష్ లేకుండా వరలక్ష్మి కూడా ఉండలేదని నీకు తెలుసు కదా అలా అని మరి నేను చూస్తూ ఉండమంటావా చెప్పు నువ్వే రేణుక నీకు బాగా తెలుసు కదా ఇన్నాళ్ళు వాళ్ళకి కోఆపరేట్ చేశావు కానీ ఇప్పుడు ఎందుకు అవును ఇప్పుడు నేను చెయ్యను ఎందుకంటే నాకు నీ మీద కోపం నువ్వు రాజును పెళ్లి చేసుకున్నావన్న కోపం ఎందుకు రేణుక అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు వాళ్ళు చచ్చిపోతారు నువ్వెందుకు ఆలోచించట్లేదు హా ఇప్పటికైనా మించిపోయింది లేదు అసలు నిజమేంటో ఇప్పటికైనా చెప్పండి అమ్మాయి గారు మీ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పండి నిజం ఒప్పుకుంటే అప్పటికైనా ఈ పెళ్లి ఆగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు రాజు కంకర పడిపోతూ ఉంటారు కానీ మా పెళ్ళి జరగకున్నా కూడా అలా అని నా చెల్లిని నేను మోసం చేయలేను కానీ నా చెల్లి బ్రతకలేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి ఏమంటున్నారో అవునన్నా త్వరగా రండి ఇక్కడ మందారం చచ్చిపోవాలని నీళ్ళలోకి వెళ్తుంది నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ వెంటనే బండి తీసుకొని వేగంగా నడుపుతూ ఉంటాడు మందారం మందారం ఆగుమందారం అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక మందారం మాత్రం అలానే నీళ్ళలోకి వెళ్తూ ఉంటుంది ఇక రాజు వెంటనే నీళ్ళలో తోకి ఆగుమందారం ఎక్కడికి వెళ్తున్నావు మందారం అని అంటూ ఉంటే రాజు మాటలు వినకుండా వెంటనే నీళ్ళలో దూకేస్తుంది అప్పుడు రాజు వెంటనే మందారాన్ని కాపాడి ఎత్తుకొని మందారం లే మందారం లే అని రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే కడుపులో గట్టిగా నొక్కుతూ ఉంటే వాటర్ అంతా కూడా పడిపోతూ ఉంటాయి అన్న నన్ను కాపాడావు అన్న అని అంటూ వెంటనే మందరం గట్టిగా రాజును హక్ చేసుకుంటుంది ఆయన అన్న అన్నావు మరి ఈ చెల్లికి ఏమైనా జరుగుతుంటే నీ ఈ అన్న చూస్తూ ఉంటాడా అసలు ఏం జరిగింది మందరం ఇలా ఎందుకు చేసుకున్నావు అని అంటూ ఉంటే లేదన్న నేను బ్రతక తలుచుకోలేదు సమాజంలో అడిగే ప్రశ్నలు నేను చెప్పలేను అందుకే అన్న చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను నీ చావే నీకు పరిష్కారం అవుతుందని అనుకుంటున్నావా చెప్పు మందారం నువ్వు చేస్తావు కానీ భూమి మీదికి రాని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడు చెప్పు మందారం చెప్పు అని అంటూ ఉంటే అది కాదన్నా ఎందుకంటే నన్ను దీపక్ చంపాలని చూస్తున్నాడు ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి చెప్పన్నా చెప్పు అని అంటూ ఉంటే కానీ నువ్వు మాత్రం నీ స్థాయిని మర్చిపోయి నువ్వు పెద్ద స్థాయిలోకి అడుగు పెట్టాలని నువ్వు అందరం కానీ ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో అందుకే కదన్నా నేను చచ్చిపోతే ఇక ఏ బాధ ఉండదని కానీ ఇలా ఈ అన్న ఊరుకుంటాడా అయినా నువ్వు చచ్చిపోతావు కానీ భూమి మీదకి రాని ఆ బిడ్డ చేశాడు చెప్పు మందారం చెప్పు అని అంటూ ఉంటే నన్ను నన్ను క్షమించు కానీ ఎలా అన్నా ఇలాగే ఉంటానా నన్ను నమ్మమందరం ఎలాగైనా మీ పెళ్లి చేస్తాను కానీ రేపు బాలమని వాళ్ళ కొడుకుకు అన్నబిడ్డకు పెళ్లి చేయాలని చూస్తుంది ఇక వీళ్ళది గొడవ ఆగిపోతే వెంటనే మీ పెళ్ళి చూస్తాను అని మాట ఇస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇదిగో అన్న రేపు ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్లి పీటలపై కూర్చోవాలి అని అనగానే వెంటనే పట్టు వస్త్రాలను క్రింద పడిస్తాడు అసలు ఎందుకే ఇట్లా ఎందుకు చేస్తున్నావే ఏంటన్నా నేనేం చేశాను మా ప్రేమ గురించి తెలిసి కూడా ఎందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు మరి నాకు నాకు ఎంత అన్యాయం జరిగిందో నీకు కూడా తెలుసు కదా అన్న నువ్వు ఎలా చూస్తూ ఉన్నావన్నా ఎంత అన్యాయం జరిగింది అలా అని నీకు జరిగిన అన్యాయం మాకు జరగాలని చూస్తున్నావా లేదన్నా నేనేం చేయమంటావా అన్న మరి ఏందే నువ్వు చేసేది ఏందే నీ తీరు మంచిగుందా లేదన్నా ఏం చేయమంటావు అమ్మ విషాన్ని పట్టుకొని చచ్చిపోతా మీ నాన్నగారికి కూడా వేసి చచ్చిపోతా అని అంటుంది అప్పుడు మనం అనాదులం అవుతాం కదా అన్న నేనేం చేయమంటావు నా దగ్గర ఏముంది అమ్మ అలా అనబట్టే కదా నేను ఇలా చేస్తున్నాను ఉంది అని అంటూ ఉంటే ఇక వెంటనే కోపంగా అక్క నుండి మల్లేష్ వెళ్తూ ఉంటాడు నన్ను కానీ వాళ్ళ నిజం రాబట్టాలని నేను ఇలా చేశాను వరలక్ష్మి వరలక్ష్మికి కూడా అన్యాయం జరగకూడదు నేను చేసేది కరెక్టే అని నేను అనుకుంటున్నానన్నా వాళ్ళ నిజం బయటపడిపోతే అప్పుడు రాజు నావాడైపోతాడు అని రూప అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా వాళ్ళేమో ఆ గుడిలో ఉన్నారు మేమేమో ఈ గుడి స్థానంలో ఉన్నాము ఏం జరుగుతుందో ఏంటో నా కోతురేమో మల్లేష్ని ప్రేమించింది కానీ మల్లేష్ ఇప్పుడు వేరొకటి మెడలో కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని బాధపడిపోతూ ఉంటే ఎలాగైనా ఎలాగైనా వీళ్ళ పెళ్ళి జరిగేలా చూడాలి నా వల్లే వీళ్ళ పెళ్ళి ఆగిపోయింది అని రూపా అనుకుంటూ ఉంటే ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయి గారు కొంప తీసి నిజం చెప్పేస్తారా అత్తయ్య మీరు బాధపడకండి ఎలాగైనా వరాలకు అన్యాయం జరగదు నా వల్లే కదా ఇదంతా అయింది ఇదంతా నీ వల్లే అయిందని తెలుసు కదా నువ్వు ఆ రోజు మా అన్యాయం తీసుకుని రాకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి నాకు వచ్చేదా ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తావు ఏమీ చేయలేవు ఇంకో గుళ్ళో మల్లేష్ ఇంకొకరి మెడలో తాలి కట్టబోతున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేసినా ప్రయోజనం లేదు అంతా అయిపోయింది అంతా అయిపోయినా ఇప్పుడు తలుచుకొని ఏం లాభం చేసిందంతా చేసి ఎలాగైనా పెళ్లి చేస్తానో ఇది నా వల్లే జరిగిందని అంటే ఏం ప్రయోజనం అయినా ఎందుకే అలా ఎందుకు అమ్మాయి గారిని నిందిస్తున్నావు నీ స్థాయి అంతస్తు నువ్వు మరిచావు దానికి అమ్మాయి గారు ఏం చేశారు అవును ఆయన మన బ్రతుకులు ఎలాంటివో తెలుసు కదా అందరికీ కూడా అన్నం పెట్టి అదిగో వాడు చిల్లర మెతుకులు వాడు తింటున్నాడు నువ్వేమో పై స్థాయికి పోవాలని నువ్వు అనుకున్నావు ఇప్పుడు చూడు ఎప్పటికైనా నేలకు దిగి రావాల్సిందే ఇప్పటికైనా తెలిసిందా మీరుండండి మామయ్య ఎలాగైనా నా వల్లే ఈ పెళ్లి జరగలేదు కాబట్టి వీళ్ళ పెళ్ళి ఎలాగైనా జరిపిస్తాను ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు వీళ్ళ పెళ్ళి జరిపించడం ఏంటి అవును వీళ్ళ పెళ్ళి నేనే ఎలాగైనా జరిపిస్తాను కొంపతీసి అమ్మాయిగారు ఇదంతా నాటకం అని చెప్పేసి ఇక విజయాంబిక అమ్మగారు ఎలాగైనా అమ్మాయి గారిని తీసుకెళ్ళి ఆ దీపక్కిచ్చి పెళ్లి చేస్తుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా వరలక్ష్మి రా వరలక్ష్మి అని ఏంటో చేయి పట్టుకొని అలా రూపా తీసుకెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం మల్లేష్ వరలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి మండపంలో జరిగిన సంఘటనను తలుచుకుంటూ బాధపడిపోతూ ఉండగా అదే సమయానికి భానుమతి రేణుక వస్తారు ఏంటమ్మా ఇది అసలు ఏం జరుగుతుంది ఎందుకమ్మా నాకు వరలక్ష్మి అంటే ఇష్టమమ్మా నేను వేరొక మెడలో కట్టలేను అవునరా నువ్వు ఈ మాట అంటావని నాకు బాగా తెలుసు అందుకే ఇదిగో ఈ థమ్సప్లో మందు కలుపుకొని వచ్చాము ఈ పెళ్ళి కాకపోతే ఈ మందు తాగి చచ్చిపోతాంరా అని అనగానే ఇక మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు